వెల్కమ్ టు మన వంట గది. ఇప్పుడు వామ్ రైస్ ఎలా చేయాలి చూద్దాం. కావాల్సిన పదార్థాలు: రైస్ 1 కప్పు, వామ్ కొంచెం, చిన్నులపాయ రెబ్బలు 5, క్యారెట్ చిన్న ముక్క, సాల్ట్, పచ్చిమిర్చి, కరేపాకు, కొత్తిమీర, నెయ్యి, ఇంగువ, ఎండుమిర్చి 2, జీడిపప్పులు 4. కొంచెం పసుపు. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు ఈ రైస్ని ఒక బౌల్లోకి తీసుకొని శుభ్రంగా 2 సార్లు కడిగి రైస్ తయారు చేసుకోవాలి. నేను ముందుగా తయారు చేసి పెట్టుకున్న రైస్ పొడి పొడిగా ఉండేటట్టు రైస్ తయారు చేసుకోవాలి. ఇదే కప్పుతో ఈ రైస్ తయారు చేసుకున్నాను. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని నెయ్యి 2 స్పూన్లు తీసుకుంటున్నాను. ఈ నెయ్యి మీరు తినాలి అనుకున్న వాళ్ళు తినచ్చు, లేదంటే ఆయిల్ అయినా వాడుకోవచ్చు. కొంచెం నెయ్యి ఆయిల్ కూడా వాడుకోవచ్చు. వేడయ్యాక ముందుగా ఎండుమిర్చి వేస్తున్నాను. ఈ రైస్ అరుగుదల బాగుంటుంది, కడుపు ఉబ్బరం కూడా తగ్గుతుంది, చాలా రుచిగా ఉంటుంది. కొంచెం పసుపు వేస్తున్నాను, క్యారెట్, చిన్నులపాయ రెబ్బలు. ఈ క్యారెట్ చెక్కు తీసి కడిగి శుభ్రంగా సన్నగా తరిగి పెట్టుకోవాలి. జీడిపప్పు, జీడిపప్పు, క్యారెట్ తినాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే మీకు ఆప్షన్. ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి 3. పచ్చిమిర్చి ఎక్కువ కారం ఉంటే తగ్గించి వేసుకోవచ్చు, మీరు తినగలిగిన వరకు కారం వేసుకోవచ్చు. ఇప్పుడు 1 స్పూను వామ్ వేస్తున్నాను. మీరు అన్నాన్ని బట్టి కొంచెం ఎక్కువ వేసుకోండి, 1 కప్పే కాబట్టి
ఒక స్పూన్ వేసుకున్నా కొంచెం వేసాను ఇప్పుడు కరేపాకు ఆయిల్ ఎక్కువ తినాలనుకుంటే ఇంకా కొంచెం ఆయిల్ కూడా కలుపుకోవచ్చు కరేపాకు కరేపాకు లాస్ట్లో వేస్తే పచ్చగా బాగుంటుందని లాస్ట్లో వేస్తున్నాను కొంచెం ఇంగువ ఇంగువ మీకు ఆప్షన్ సిమ్లో పెట్టి కొంచెం వేగనిద్దాము వేగిందో లేదో చూద్దాం ఇప్పుడు వాము వేసినప్పుడు సన్న సెగ మీద వేయించుకోవాలి ఇప్పుడు ముందుగా ఉంచుకున్న రైస్ని దీంట్లో కలుపుకుందాం ఇది వేడిగా తినాలి అనుకున్న వాళ్ళు ఇట్లా వేయించుకోవచ్చు మామూలుగా అయినా ఒక ప్లేట్లో పోసి చల్లారినాక కలుపుకోవచ్చు వేడివేడిగా వేయించుకొని తినచ్చే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తాం రుచికి తగినట్టు సాల్ట్ వేసుకోండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఆరోగ్యానికి కూడా చాలా బాగుంటుంది అరుగుదల కూడా చాలా సులువుగా అరుగుదల అవుతుంది ముందుగా తయారు చేసుకొని ఉంచుకున్న రైస్ ఉన్న తయారు చేసుకోవచ్చు ఇది చాలా ఈజీగా అవుతుంది రుచిగా కూడా ఉంటుంది చూసారు కదా ఎంత ఈజీగా తయారైపోయింది మా వంటలు కనుక మీకు నచ్చినట్టయితే మన వంట గది ఛానల్ని ఫాలో అవ్వండి మీరు తయారు చేసుకొని చూడండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని వంటలతో మీ ముందుకు వస్తాను బాయ్